ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ తీవ్ర ప్రజాగ్రహానికి లోనై కేవలం పదకొండు సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ప్రభుత్వ వ్యతిరేకత ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలు కావటం ఏపీ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే వైసీపీ ఓటమిలో ఐపాక్ కూడా కీలక పాత్ర పోషించిందని మెజారిటీ నాయకులు అభిప్రాయపడ్డారు జగన్ను తప్పుదోవ పట్టించారని వాస్తవాలు ఆయనకు చెప్పకుండా పార్టీ ఓటమికి కారణమయ్యారని సొంత పార్టీ నాయకులు సైతం కామెంట్స్ చేశారు ఇదిలా ఉంటే తాజాగా జగన్ ఐపాక్ టీం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు తిరిగి ఐప్యాక్ సేవలనే వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు దాంతో వైసీపీ కోసం ఐప్యాక్ రీఎంట్రీ ఇస్తోంది ఐదేళ్ల పాటు తమతో ట్రావెల్ చేశారు కాబట్టి వారికి రాజకీయంగా సామాజికంగా అన్ని విషయాల మీద అవగాహన ఉంటుందని వారితోనే కలిసి ముందుకు వెళ్తేనే మంచి రిజల్ట్స్ ఈసారి వస్తుందని జగన్ భావిస్తున్నారు దీనిలో భాగంగానే ఐప్యాక్ టీంతో జగన్ కీలక ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది ఐదు నెలల టీడీపీ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారాన్ని జనంలోకి తీసుకుపోవడంలో కూడా ఐపాక్ ఇప్పుడు కొత్త నినాదాలు రచించి కొత్త విధానాలతో ముందుకు సాగేలా వైసీపీని గైడ్ చేయడానికి వ్యూహాలు రచిస్తోంది మరి గత ఎన్నికల్లో వైసీపీని ఓటమిపాలు చేసిన ఐపాక్ వ్యూహాలు సలహాలు ఇప్పుడు గెలుపు తీరం వైపు నడిపిస్తాయో లేదో చూడాల్సి ఉంది